ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి సండే, మనం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. మీకు బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూపిస్తాను ఈరోజు. ఇది వచ్చేసి బొగతా వాటర్ ఫాల్స్ అంటారు. భద్రాచలం నుంచి 120 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. మేము భద్రాచలం వెళ్ళాము, వచ్చాము, అక్కడ నుంచి మళ్ళీ ఫాల్స్కి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ అంటే కార్ పార్కింగ్ చేసిన తర్వాత కూడా మనకి 1.5 కిలోమీటర్ దాకా నడవాలి కంపల్సరీ. వెహికల్స్ అక్కడ దాకా ఎల్లో ఉండదన్నమాట. ఈ పాత్ కూడా ఇది కొత్తగా చేశారు. మేము లాస్ట్ టైం పోయినప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం ఇంత నీట్గా అయితే లేదు. ఏదో నడుచుకుంటూ వెళ్ళినట్టయితే అనిపించింది, కానీ నాకు ఇంత నీట్గా అయితే అనిపించలేదు. ఇప్పుడు రోడ్డు కూడా బాగున్నట్టుంది. ఇలా నడుచుకుంటూ 1.5 కిలోమీటర్స్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎంత బాగుందో కదండి నేచరు, చాలా బ్యూటిఫుల్గా గ్రీనరీ. ఎంతో గ్రీనరీ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. నాకు కూడా చాలా చాలా ఇష్టం. వాటర్ అంటే కూడా చాలా ఇష్టం. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే భయపడతాను, బట్ వెళ్ళిన తర్వాత అయితే దూసుకెళ్ళిపోతూనే ఉంటాను. వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తానన్నమాట. దాదాపుగా అందరూ అంతే కదండి. ఇంకా మనం వెళ్తూ వెళ్తూ ఉన్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడైతే ఒక వుడెన్ హౌస్ వస్తుంది, నాకైతే గుర్తుంది, చూపిస్తాను. అలా వెళ్తూ వెళ్తూ ఉంటూ ఉన్నాం అన్నమాట మనం. ఇంకేంటండి విశేషాలు? మీరేం చేస్తున్నారు? సండే అన్న స్పెషల్స్ ఉన్నాయా? ఈ కరోనాకి బాగా బోర్ కొడుతుంది కదండి. ఈ మధ్య జస్ట్ టైం దొరికింది. లాస్ట్ వీక్ వచ్చేసి తిరుపతి వెళ్ళాం కదా, ఈ వీక్ అయితే ఇటు వచ్చేసామన్నమాట. కొంచెం కరోనా భయం తగ్గింది కదా, ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. నేను చెప్పా కదా వుడెన్ హౌస్ అని, అవి వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. పిక్స్ కూడా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇప్పుడు మనకు టైం ఉంటాయి. ఫోటో సెక్షన్కి అయితే సూపర్గా వస్తాయండి. నేను ఇదే వుడెన్ హౌస్లో ఎక్కడో చూసాను. ఇంకా ఫాల్స్కి వచ్చేసాము చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా చాలా బాగుంది. బట్ ఒక్క డిసప్పాయింట్ వచ్చిందండి మాకు. అయింది ఇక్కడ ఏంటంటే, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఇక్కడ వరకు పైకి కూడా వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఏంటంటే మొత్తం మెష్ పెట్టేశారు, ఓన్లీ ఇక్కడ నుంచొని చూడటం వరకు. చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయామండి, బట్ ఇంకేముందిరండి వచ్చేసాం కదా. ఇంకా ఇక్కడ నుంచి చూసి జస్ట్ పిక్స్ తీసుకొని ఆ వీడియోస్ తీసుకుంటున్నాను అంతే. నెక్స్ట్ మనం వెళ్ళే దారిలో అయితే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, దాన్ని అయితే చూద్దాము. వేలోనే ఉంటుంది, సరే బయలుదేరిపోతున్నా. కొన్ని పిక్స్ తీసాను చూడండి. ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇంకా వెళ్ళేటప్పుడు మనకి వేలో వచ్చేసి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, అది జస్ట్ చూపిస్తామంతే. ఆగమన్నమాట, చూసారా పిక్స్ అయితే తీసాను. ఇంక ఈసారి వాటర్లో లేవు కాబట్టి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పిక్స్ ఉన్నాయి, అవి షేర్ చేస్తున్నాను. అప్పుడైతే ఫుల్గా వాటర్లో ఎంజాయ్ చేశాము తడిచి. నేను అప్పుడు మా కజిన్స్తో వచ్చాను, రాఖీ ఆ రోజు రాఖీ అన్నమాట. మా కజిన్స్తో వచ్చాను, ఫుల్గా తడిచాము, ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఈసారి అయితే జస్ట్ ఓన్లీ వీడియోస్ పిక్స్ మాత్రమే. ఈ పిక్ అయితే నాకు నేను ఎఫ్పీలో పెడితే అందరూ వాటర్ రియలా ఫేకా అని అడిగారు. ఆ తర్వాత ఈ పిక్ పెట్టానన్నమాట, అంత బాగుందన్నమాట అక్కడ. ఇది లాస్ట్లో ఇంకా బ్యాక్గ్రౌండ్లో దిగాను, స్టోన్ బ్యాక్గ్రౌండ్. అందరూ స్టోన్స్ అట్లా పేర్చి పెడుతుంటే నేను పెట్టాను. ఇంకా ప్రాజెక్ట్ దగ్గరలోకి వచ్చేసాము, ఇదే తాలిపేరు ప్రాజెక్ట్ అన్నమాట. జస్ట్ చూడండి ఎలా ఉంది. మా బగుత ఫాల్స్ పిక్స్ కానీ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ. అందరూ జాగ్రత్తగా ఉండండి. చా
చాలా కేర్ తీసుకోండి, బట్ అప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.